నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా క్యాతంపల్లి మున్సిపాలిటీ భవన నిర్మాణ సంఘానికి ఎన్నికలు. మహాపాదయాత్ర కాళేశ్వరం ప్రాజెక్టు వలన ముంపున కూరైన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందుగుల శ్రీనివాస్ డిమాండ్. జోగులాంబ గద్వాల జిల్లాలో రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎంపీపీ జే విజయ్. విశాఖ జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో ఒక బాలుడికి డెంగ్యూ పాజిటివ్ నిర్ధారణ. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రశంస. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ అనుబంధ సంస్థ అయిన తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ పాలకుర్తి మండల అధ్యక్షులుగా గోడూరు లేనన్ను మంగళవారం నియమించినట్లు జనగామ జిల్లా టీజేఏ అధ్యక్షులు నీల నరేష్ బాబు, జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దూరి సోమశేఖర్ తెలిపారు. అనంతరం నీల నరేష్ బాబు మాట్లాడుతూ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ పోరాడుతుందని అన్నారు. సభ్యులందరికీ, నాతో ఈ పత్రికా విలేకరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతుందని గట్టి నమ్మకంతో ఈ కమిటీలో చేరడం జరిగింది. సంబంధం లేకుండా జర్నలిస్ట్ అందరికీ డబుల్ బెడ్రూమ్లు మరియు హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం కోరుతున్నాము. జర్నలిస్ట్ సంక్షేమం కోసం తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ పోరాడుతుందని, అందరి యూనియన్లతో కలిసి ముందుకు సాగుతుందని జనగామ జిల్లా అధ్యక్షుడిగా తెలియజేశాం. మంచిర్యాల జిల్లా క్యాతంపల్లి మున్సిపాలిటీ భవన నిర్మాణ సంఘానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జిలకర రాయమల్లు తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి అయిన జున్ను సాంబయ్యపై 40 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 130, అందులో 116 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన జిలకర రాజమల్లుకు 78 ఓట్లు రాగా, తన ప్రత్యర్థి అయిన జున్ను సాంబయ్యకు 38 ఓట్లు వచ్చాయి. 40 ఓట్ల మెజార్టీతో జిలకర రాయమల్లు గెలుపొందారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో బొట్టు శంకర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల పర్యవేక్షణ సంఘం గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, నీలం శ్రీనివాస్ గౌడ్ వారి సమక్షంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా రామకృష్ణాపూర్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుకు నడిపించేలాగా పని చేసుకోవాలి అని నేను ఈ విధంగా తెలుపుతున్నాను. ఈరోజు ఈ మన భవన నిర్మాణ గౌరవ అధ్యక్షులు గాల సమ్మన్న గారికి దగ్గరుండి ఎలక్షన్ నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. విలేకరు మిత్రులందరికీ కృతజ్ఞతలు. ఇద్దరు సగా చెప్పలే కదా, మీరు అలా ఎవరికి భద్రత పలుకుతున్నారు? మీరు ఇద్దరు ఎన్పీఆర్డీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘం జిల్లా అధ్యక్షులు పామకుంట్ల చందు అధ్యక్షతన వికలాంగుల సమస్యల పరిష్కారానికి జనగామ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వికలాంగులకు జాలి దయ కాదని, వారికి ఆత్మగౌరవం, హక్కులు, సంక్షేమం ఈ ప్రభుత్వాలు కల్పించి వైకల్యరహిత సమాజం నిర్మించినప్పుడే వికలాంగుల జీవితాల్లో వెలుగు నింపుతుందని, అది బంగారు తెలంగాణకు బాట వేస్తుందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ తెలిపారు. వికలాంగులకు డబుల్ బెడ్రూమ్లను ఇవ్వాలి. వికలాంగులకు నిర్మించాలి డబుల్ బెడ్రూమ్లను ఇవ్వాలి. ఈరోజు ఎన్పీఆర్డీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయం ముందు ఇవాళ ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో వికలాంగుల సమస్యలపై ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు జనగామ తహసీల్దార్ కార్యాలయం ముందు వికలాంగుల ధర్నా ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వస్తే
వికలాంగులకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పేసి అలాగే ఉపాధి కూడా కలుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున వికలాంగులందరూ ఇవాల తెలంగాణ రాష్ట్రంలో సాధించుకోవడం జరిగింది ఆ సాధన టైంలో వికలాంగులు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు మానహారాలు ఇవాల పెద్ద ఎత్తున చేయడం జరిగింది అందులో వికలాంగుల పాత్ర కూడా రాష్ట్రం ఏర్పడడానికి కారణంలో వికలాంగుల పాత్ర కూడా చెప్పుకోదగ్గ అంశం కూడా ఉన్నది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు అన్ని కల్పిస్తామని చెప్పేసి ఇవాళ 7 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇవాళ వికలాంగుల సమస్యలు ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు ఇవాళ ఎన్నికల సందర్భంగా ఈరోజు నాగార్జున సాగర్ కావచ్చు ఈరోజు ఇప్పుడు ఉన్న హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా కూడా ప్రభుత్వం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలపైన హామీల వర్షం కురిపిస్తుంది తప్ప ఏ ఒక్క రాష్ట్రంలో అన్ని వర్గాల సమస్యలు ఈరోజు పట్టించుకున్న పాపాన లేదు అలాగే ఈరోజు కూడా మేము ఎన్పీఆర్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే ఉద్యోగాలు కాలి వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నమేండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన దళిత గిరిజన ఆత్మ గౌరవ దండరోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ అర్బన్ అండ్ రూరల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయన్ రాజేందర్ రెడ్డి వర్ధన్నపేట నియోజకవర్గ దళిత గిరిజన ఆత్మగౌరవ దండర కోఆర్డినేటర్ గోడూరు శ్రీనివాస్ హాజరై ప్రసంగించారు. లోన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ మరి వాళ్ళిద్దరికి పని లేకుండా వారిద్దరి మధ్యలో పెరిగినటువంటి వైరం సందర్భంగా వచ్చినటువంటి ఎలక్షన్లలో దళితులు గుర్తుకొచ్చారు. దళితులను అక్కడ దళిత సామాజిక వర్గానికి సంబంధించి 50,000 ఓట్లు ఉన్నాయి కనుక మరి దళితులను ఇప్పుడు తీసుకొచ్చి ఒకరిని మంత్రి చేస్తా అంటారు, ఒకరిని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేస్తా అంటారు, ఆల్రెడీ చేశారు. మరి ఈరోజు మేము అడుగుతున్నాం, అయ్యా మీ ఇద్దరి మధ్యలో ఉన్న పంచాయతీ ఈ ఖజానాకు అసలే అప్పుల రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికలకు అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు? మళ్ళీ ప్రజలే భరించాలి. ప్రజలంటే ఆ ఎన్నిక ఒకవేళ ఎమ్మెల్యే ప్రజలపైన దళితులకు సంబంధించి బిల్డర్లను పట్టుకొచ్చి ఎమ్మెల్యేలని చెప్తే 119 మందిలో 100 మందికి జనగణమన పడరాదు. దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో యాస భాషను పెట్టుకొని తెలంగాణ ప్రజల వీక్నెస్ అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన పార్టీ మీది. రాజకీయ పార్టీ కాదు, త్యాగాల పార్టీ కాదు, ఏది కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు వలన ముంపును గురైన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆ ప్రాంతాన్ని ముంపు ప్రాంతంగా ప్రకటించాలని కోటపల్లి మండలంలో పుల్లగామ గ్రామం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రను 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పాదయాత్రకు మిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందుగుల శ్రీనివాస్ కోరారు. చెన్నూరు, జైపూర్ మండల రైతులు వ్యవసాయ భూములన్నింటి కూడా నీట మునుగుతుండటంతో గత సంవత్సరం నుండి రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి వివేక్ వెంకట స్వామి గారి నేతృత్వం లోపల ఎన్నో సార్లు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మరి ముంపు ప్రాంతాల రైతులను కాపాడాలి, వాళ్ళను ఆదుకోవాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసినప్పటికీ, పలుసార్లు ఈ ప్రాంతాల లోపల పర్యటించినప్పటికీ ఈ ప్రభుత్వం స్పందించకపోవడంతో మన జిల్లా ప్రధాన కార్యదర్శి గారైనటువంటి అందుగుల శ్రీనివాస్ గారు ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ ప్రాంత ముంపు ప్రాంత రైతులందరినీ సమీకరించి జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ పాదయాత్ర లోపల వివేక్ వెంకట స్వామి గారు, మన జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారు మరి పలు సందర్భాల లోపల పాల్గొనేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఏదైతే ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ యొక్క ముంపు ప్రాంత రైతులు ఎవరైతే భూములు ముంపులకు గురవుతున్నాయో ఒక ఎకరాకు 20 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా ఎకరా భూమికి ఎకరా వ్యవసాయ భూమి ఇవ్వాలి. మరి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఎవరైతే పంటను నష్టపోయిన రైతులు వాళ్లకు ఎకరం భూమి ఇవ్వాలనేటువంటి ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు అందుగల శ్రీనివాస్ గారి నేతృత్వంలో చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పదాధికారులు, చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో గట్టు ఎంపీపీ జే విజయ్ కుమార్ పాల్గొన్నారు. నలిగిపోతున్న మానవత్వానికి ఊపిరి పోసే శక్తి ఒక్క యువతరానికే సాధ్యమన్నారు. మన బంగారు తెలంగాణలో వెసులుబాటు లేని రూపుదిద్దుకుని మన నడికడ్డను ఎన్నో గ్రామాలు, అందులో అతిపేద మండలంగా ఎలాంటి సౌకర్యాలు, ఎలాంటి వస్తువులు లేని గట్టు మండలంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి సమాజంలో మార్పు కోసం
ఆర్థిక పరంగా కాకపోయినా ఏదో ఒక రకంగా సహాయం చేయాలని ప్రజల్లో చైతన్యం చేకూర్చాలని పరితపించే సాటి మనిషికి సహాయం అనే భావనతో ముందుకు వచ్చి యువతకు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. సాటి మనిషికి కావాల్సింది ధైర్యం, ఉండాల్సింది మానవత్వం, పరిచయం లేని మనిషికి ఆశించకుండా చేసే సహాయమే మానవత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీకో ఆప్షన్ మెంబర్ ఇమాం సాబ్, ఎంపీటీసీ కృష్ణ, రాయపురం ఎంపీటీసీ రంగస్వామి, తెరాస నాయకులు అంగడి బస్వరాజు, నరసింహారెడ్డి, ఎస్ రాము, పరమేష్, ఎల్లందొడ్డి రాఘవేంద్ర గౌడ్, చార్లెస్, యువకులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా ఉపయోగపడుతుంది. మనం కూడా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఆరోగ్య రక్షణ నిమిత్తం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ. విశాఖ జిల్లా సభవరం మండల కేంద్రంలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఒక బాలుడికి డెంగ్యూ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో స్పందించిన జిల్లా మలేరియా అధికారి మణి మంగళవారం సభవరం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, మలేరియా విభాగానికి చెందిన ఆరోగ్య కార్యకర్తలతో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె ప్రతి ఇంటికి తిరిగి నిత్యం ప్రజలు వాడుకునే మంచినీటిలోనే డెంగ్యూ జ్వరాలకు కారణమైన దోమలు గుడ్లు పెట్టి మారతాయని ఆమె వివరించారు. టీమ్ లీడర్ ఎవరు? మీలో ఎవరు? ఏ డిపార్ట్మెంట్? మా వాయిస్ రికార్డు, వాయిస్ తీసి వాటర్ వంపేయాలి. లేదు స్క్రూలు గట్టిగా ఉన్నాయి తీయలేము అనుకుంటే స్పాంజ్లతోనైనా సరే వాటర్ తీసి తోడేయాలి. అదేవిధంగా ఇంటి చుట్టుపక్కల రుబ్బురోళ్ళు ఉంటాయి, మనకి మిక్సీలు గ్రైండర్లు వచ్చిన తర్వాత ఏమైందంటే రుబ్బురోళ్ళని పక్కన పడేసాం. కానీ పూజల టైంలో మనకి రుబ్బురోళ్ళు కావాలి కాబట్టి దాన్ని పూర్తిగా తీయం. ఆ రుబ్బురోళ్ళలో నీళ్ళు నిల్వ లేకుండా చూసుకోవాలా. ప్లాస్టిక్ డొక్కులు, డోళ్ళు, పాత టైర్లు ఇంటి చుట్టుపక్కల ఎక్కడా లేకుండా ఎవరైనా పంచాయతీ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ వచ్చినట్లయితే వాళ్ళకి అందజేసిస్తే వర్షాకాలం ఈ రెండు నెలలు కానీ జాగ్రత్తగానే ఉన్నట్లయితే మనకి ఈ దోమలు పెరగవు. ఈ రెండు నెలలే ఎక్కువ మనకి దోమల సాంద్రత అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ 2 మంత్స్ కానీ మనం జాగ్రత్త తీసుకున్నట్లయితే మనకు డెంగ్యూ నుంచి మనం అరికట్టుకోవచ్చు. అది హిందూపురం మున్సిపల్ పరిధిలోని ఆటోనగర్ చెందిన భవ్యకు 4 ఏళ్ల క్రితం వివాహమైంది. వివాహమైన ఏడాదిలో 4 నెలల తర్వాత అభాషణ అయినట్లు వివరించింది. ఆ తర్వాత వైద్యుల సూచనల మేరకు చికిత్సలు చేయించుకుంటే 3 పిల్లలున్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. మంగళవారం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 3 పిల్లలకు జన్మనిచ్చిన భవ్య 2 ఆడపిల్లలు, 1 మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మగ శిశువుకి కాస్త రక్తహీనత తక్కువగా ఉందని వైద్యులు తెలిపారు. ఒకే కాన్పులో 3 పిల్లలు జన్మనివ్వడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. నా పేరు జి భవ్య. పెళ్ళైన మొదటి సంవత్సరంలో 4 నెలల నుండి అభాషణ అయిపోయింది. 4 నెలల తర్వాత అభాషణ అయింది. తర్వాత మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని 3 పిల్లలని చెప్తున్నారు. 3వ నెలలో స్కానింగ్ తీసి మేడం. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడిపట్నంలో మదీనా ఏరియాలోని సర్వే నెంబర్ 319/D1లోని 3.48 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించి వద్దంటూ వామపక్ష పార్టీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం నగర పంచాయతీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ సర్వే మొదట 4.14 ఎకరాల అసైన్డ్ భూమిగా ఉందన్నారు. గతంలో ఈ సర్వే నెంబర్ను మండల సర్వేయర్తో కొలతలు వేయించామన్నారు. అయితే కొంతమంది రెవెన్యూ అధికారులను డబ్బులకు లోబరుచుకుని బోగస్ ఎన్ఓసీలు సృష్టించి రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి పేదలకు చెందాల్సిన ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు వసం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ సర్వే నెంబర్ను ప్రభుత్వం స్వాధీనపరుచుకుని ప్రభుత్వ అవసరాలకు కానీ రెవెన్యూ అధికారుల ద్వారా పేదలకు చెందేటట్లు తగు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం తరిమల నాగరెడ్డి రైతు కూలీ సంఘం నాయకులు కె రహీం అనిమిరెడ్డి గజ్జల దస్తగిరి మల్లేష్ ఓంకార్ చౌడప్ప తదితరులు పాల్గొన్నారు. మేము తీయలేము మా చేత కాదు. మీరు 2 సంవత్సరాల నుంచి ధర్నాలు రక్తారోకలు అన్ని చేస్తున్నారు, కానీ మీకు 7వ సట ఇవ్వమంటే ఇస్తాం, కానీ అదే కావాలంటే మీరు ఇంకా పోరాడండి కావాలంటే అని అన్నారు. అది అనేక సార్లు ఊరైపోయింది ఆ భూమి. ఆ టీచర్ పుల్లయ్యే వాళ్ళ నాయన మాల చెన్నప్ప పేరు మీద అప్పుడు చెప్పుడు వాళ్ళు అగ్రికల్చర్ కింద ఇచ్చినారు. దాన్ని రకరకాలుగా పూసి చూపి దుల్పలు ఎంతమంది కనిపించి మళ్ళా శుక్ర సముద్రం కలిసి మళ్ళా రీస్కులు అయ్యి మళ్ళా ఆ రీస్కులు బంద్ చేసి రకరకాలుగా ఎవరు దోపిడీ అయిపోతున్నారంటే కొనుక్కున్న వాళ్ళు దాని మీద దోపిడీ అయిపోతుంటారు, కానీ దాన్ని తీసుకున్న వాళ్ళు మాత్రం బాగా సొమ్ము చేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ 3వ స్థాయికి వచ్చింది. అది 1 అయింది, 2 అయింది, ఇది 3వ స్థాయికి వచ్చింది. 4 ఎకరాల పెద్ద షెడ్డు అది అనాలించి ఫుల్ అసైన్మెంట్ చేసింది. ఫుల్ పట్టా ఇచ్చిన ఇచ్చినప్పటి నుంచి కూడా 1 సంవత్సరం కూడా ఆ భూమిలో సాగు చేసే చరిత్ర లేదు. వాళ్ళు స్వాధీనము చేసుకోలే. ఇది ఎప్పుడైతే ప్రభుత్వాలు రేట్లు పెంచుతూ వచ్చినారో వాళ్ళకు కూడా ఆశపుట్టి ఆ ప్రభుత్వం ఆ భూమి మాదని అదే కొన్ని అమ్మకాలు చేసినారు. ఈ అమ్మిన దాంట్లో దీంట్లో కూడా ఎద్దులపల్లి వెంకటరామరెడ్డి కొనుగోలు చేశాడు, బక్రీనాథ్ కొనుగోలు చేశాడు, వెంకటరామరెడ డి కూడా హైకోర్టులో ఇప్పుడే గెలిచినాడు. ఈ లోపల హైకోర్టులో కూడా గెలిచినాడు. మరి ఇప్పుడు వాళ్ళు వేరే స్టేట్ ఆపరేషన్ కొంతమంది ఆ భూములు కొన్నట్టు రికార్డులు ఎన్ఓసులతో రికార్డులు సృష్టించుకొని నగర పంచాయతీకి అప్లై చేసుకున్నారు మాకు పర్మిషన్ ఇవ్వండి అమ్మడానికి. ఈమె వాళ్ళ పర్మిషన్ ప్రకారం ఈమె పేపర్ స్టేట్మెంట్ దానికి ఈరోజు వామపక్ష పార్టీలుగా సిపిఎం సిపిఐ తరిమల నాగరెడ్డి రైతు కూలీ సంఘం పార్టీ వాళ్ళు కలిసి అది ప్రభుత్వ భూమి 4 ఎకరాల 14 సెంట్లు అది విస్తీర్ణం అయితే 348 సెంట్లు అని కొనసాగుతూ ఉన్నారని పర్మిషన్ పెట్టుకున్నారు. అది అవాస్తవం కాదు. దాంట్లో 75 సెంట్లు ఇంకా పక్కన కూడా మిగిలి ఉంది. ఈ భూమి గతంలో ఉన్నటువంటి నాగరాజరావు గారు ఉన్నప్పుడే ఈ డీసీ భూములు రికార్డు అంతా మేము సర్వే చేసి 1995లో మా దగ్గర రికార్డు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం, డబ్బులు కాసపడి ఎవరైతే 1,50,000 ఇస్తారో వాళ్ళకి ఎన్ఓసీలు ఇప్పించడానికి అధికారులు మరి వీళ్ళపైన జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని చెప్పని వీళ్ళపైన మేము కోరుతా ఉన్నాం. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి పర్యటించారు. బొమ్మారం గ్రామంలో 10 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్లను ప్రారంభించారు. కొప్పులపల్లి గ్రామంలో 13 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని పల్లె ప్రకృతి వివరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ వెల్దుర్తి మాసాయిపేట మండలాల్లో మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు నూతన సబ్స్టేషన్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరుగుతుందని, అర్హులైన నిరుపేదలకు దసరా నాటికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు మదన్ రెడ్డి, శంకర్ యాదవ్, కనకం బాలరెడ్డి, అశోక్ రెడ్డి, పెంటయ్య, టీఆర్ఎస్ నాయకులు భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంకా రాను దినాలలో ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి మరి ఇలా కాళేశ్వరం నీళ్లతోటి ఇవాళ అంది బాగుల నీళ్లు ఉన్నాయంటే కొప్పులపల్లి ప్రతి బోర్లో బావులలో నీళ్లుంటాయి. మరి మాసాయిపేట మండల్లో ఇది ఒక ఆదర్శంగా చేసుకుంటున్నాం. బ్రహ్మాండంగా దీన్ని అభివృద్ధి పథంలో తీసుకుపెట్టేందుకు మన సాయశక్తులు ప్రయత్నం చేస్తాం. బొమ్మారం కానీ ఇప్పుడు కొప్పులపల్లి గ్రామాలకు వెళ్లి రావడం జరిగింది. ఈ నాగులపల్లి గ్రామాలన్నింటికి, మాసాయిపేటకు కూడా ప్రత్యేకంగా కొన్ని ఇండ్లు కూడా తీసుకొచ్చి దసరా తర్వాత ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఇండ్లు ఇప్పి సంబంధించి కూడా మాటిస్తున్నా. చిన్న కల్వాడు చెప్పేది ఇక్కడ పొలం దగ్గర మరి ఎస్సీలు అడిగినట్టున్నారు చెప్పింది వాళ్ళ కల్వేట్ను కూడా రేపే ఇంజనీర్లను తోలి ఆ కల్వర్టును చూపించి తప్పకుండా దానికి శాంక్షన్ ఇప్పిస్తానని కూడా నేను గట్టిగా మాటిస్తున్నా. చేసుకుందాం, మంచి కార్యక్రమాలతో ముందుకు పోదాం. ఇక రైతాంగం కూడా బాగా పని చేసుకుంటారు. మరి యాదవులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు కూడా వాళ్ళు కావాలని అడిగినారు. తప్పకుండా వాళ్ళకి ఇస్తా అనేది కూడా నేను తప్పకుండా ఇచ్చినాం. అయిపోయిందా అయిపోయిందా అంగన్వాడి అడుగుతున్నారు. దాని పరిస్థితిని బట్టి మరి అక్కడ ఎంత జనాభా ఉన్నది దాన్ని ఆలోచన చేసి తప్పకుండా. జోనల్ ఇన్ఛార్జ్ మురళీ నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి మంజునాథ్ నాయుడు, జిల్లా అధ్యక్షులు వీరోసిరావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు కాటమయ్య,
నాగేంద్ర రాయదుర్గం పర్యటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ నాని, ఓబీసీ టౌన్ అధ్యక్షులు గోపాల్, గోవిందమ్మ, రాము, మంచునాథ్, బండి భీమసేన్, ఉమాపతి, ఓబలేసు గారితో కలిసి ఓబీసీ మోర్చా కార్య విస్తారక యోజన గురించి, సంస్థాగత విషయాల గురించి చర్చలు జరిపారు. కొత్తగా ఓబీసీ కార్యకర్తలను తీసుకోవడం జరిగింది. ఓం వీరాజు గారి నాయకత్వం, ఇట్లా సత్యనారాయణ గారి నాయకత్వం, సందిరెడ్డి శ్రీనివాస్ గారి నాయకత్వం. గుంటూరులో బీటెక్ విద్యార్థి రమ్యను విచక్షణ రహితంగా కత్తితో పొడిచి చంపిన శశికృష్ణపై హత్యా కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు జి రామాన డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా పెదకడుబూరు మండలం కేంద్రంలో నిందితుని చట్టప్రకారంగా కఠినంగా శిక్షించాలని కోరుతూ కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించారు. తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్ర దినోత్సవం నాడు ఓ దళిత విద్యార్థిని దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తూ శోక సముద్రంలో మునిగిన రమ్యశ్రీ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన నారా లోకేష్ని అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ నిరసన చేశారు. తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు రామాంజలి మాట్లాడుతూ దిశ చట్టంతో దళిత మహిళా విద్యార్థులకు ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ప్రశ్నించారు. ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర తెలుగునాడు విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున స్వాతంత్ర దినోత్సవం రోజున గుంటూరులో కాకాని రోడ్డులో ఒక రమ్యశ్రీ అనే అమ్మాయిని, ఒక బీటెక్ చదువుతున్న ఒక విద్యార్థినిపై దాడి చేసి, క్రూరంగా దాడి చేసి, కత్తులతో పొడిచి అత్యంత క్రూరంగా దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఈరోజు ఒక విషయం తెలియజేస్తున్నాం మేము. ఎప్పుడైతే స్త్రీ, ఒక మహిళ రోడ్డు మీద అర్ధరాత్రి నడి రోడ్డు మీద ఎప్పుడైతే స్వేచ్ఛగా తిరుగుతుందో ఆ రోజు నిజమైన స్వాతంత్రం అని చెప్పేసి గాంధీజీ గారు అన్నారు. కానీ ఈరోజు 75వ స్వాతంత్ర దినోత్సవం రోజు నాడు ఒక ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.